గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. ఈ రోజు అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఈ రోజు ఒక బ్యానర్ ఐటమ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. తెలంగాణలో మొదటిసారి పవన్ కళ్యాణ్ అధికారికంగా తన పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో మూడు రోజులు పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఓవైపు విమర్శలు ఉన్నాయి, మరోవైపు ప్రశంసలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ లీడ్ స్టోరీకి సంబంధించి డిబేట్ లోకి వెళదాం. అంతకంటే ముందు ఇవాల్టి టాప్ స్టోరీస్ ఒకసారి చూద్దాం. మూడో రోజు ఖమ్మంలో పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ పై మండిపడుతూనే పవన్ పై కూడా కామెంట్స్ చేస్తున్నారు విపక్ష నాయకులు. ఇక వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నాయుడుపేటలో ఏపీ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబును సీఎం చేయడం మన కర్మ అని జగన్ వాపోయారు. అటు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అధికారులతో సమీక్ష జరిపారు. అయితే ఆయన సీఎం సీట్ లో కూర్చోవడం చర్చనీయాంశమైంది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన పద్మావత్ మూవీని నిరసన సెగ వీడడం లేదు. మూవీ రిలీజ్ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.